చెప్పాను కదా ఎమర్జెన్సీ, ఆ పరిస్థితులు నాకు ఇది కరెక్ట్ కాదని అనిపించే భావంతో వచ్చాయి. సిద్ధాంతపరంగా వచ్చాను, ఇంకా వేరే ఇదేం కాదు. ఆ రోజు రావటం అనేటువంటిది కాంగ్రెస్, నేను మొట్టమొదటి చెప్పాను మీకు, మొట్టమొదటి కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో ఉండే వ్యక్తిని, సోషలిస్ట్ భావాలు ఉండే వ్యక్తిని. సో ఎవరు మంచి చేసిన, మంచి చేసిన ఎస్, ఇందిరాగాంధీ చెప్పాను మీకు, అది కూడా చెప్పాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 69లో ఇందిరాగాంధీ రాజభవనాలు రద్దు చేయటం కానివ్వండి, బ్యాంక్స్ నేర్చినప్పుడు కానివ్వండి, అప్పుడు అగైనెస్ట్ సిండికేట్ కుర్రాళ్ళు అప్పుడు ర్యాలీ చేయటం కానివ్వండి, ఆమె సపోర్ట్గా ఉండటం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. మేము డిస్కషన్స్గా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళం. సో ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన మంచి పని అనేటువంటి భావన మాకు ఉండేది. కాబట్టి ఆ విధంగా ఒక దేశం ఒక రైట్ సైడ్ నడుస్తుంది, భవిష్యత్తు ఎడుకుంది అనేటువంటి భావంతో ఉండేవాళ్ళం. ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని ద్వేషించడం కాదు పాయింట్. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్న రోజు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయాలు వామపక్షాలతో ఐక్య మరి భావాలతో ఉన్నటువంటి వాళ్ళమే. ఇందిరాగాంధీని అందరూ సపోర్ట్ చేశారు. రోజున ఇందిరాగాంధీ చేసిన మంచి కార్యక్రమం అట్లానే ఆయా మాస్ వన్ ఇందిరాగాంధీ చాలా చక్కగా చేసింది, బాగా చేసింది. కానీ విపరీతమైన అధికారం ఉంటాం, నియంతృత్వ పోకడలు కాంగ్రెస్ విధానాలను కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం. కాబట్టి ఇందిరాగాంధీని సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళని, ఇందిరాగాంధీ ఎప్పుడైతే అప్రజాస్వామ్యంగా తను ఓడిపోయినప్పుడు ఈ కోర్టు తీర్పుకి భిన్నంగా పోయిందో, అది అప్రజాస్వామ్యం అనేటువంటి భావన, ఎమర్జెన్సీ పెట్టడం కరెక్ట్ కాదనే భావనతో ఉండేవాళ్ళం. అయినా కానీ మనకంత దాని రిజల్ట్ పెద్ద కనపడేది కాదు. అప్పట్లో మేము యూత్ కాంగ్రెస్ జిల్లాకి జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఇక్కడ మేము చాలా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడే చాలా మంచి కార్యక్రమాలు చేశాం. సో ఈ పార్టీ విధానాలు ఏది అంటున్నా కూడా యూత్ కాంగ్రెస్లో ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ అన్ని ప్రభుత్వాలు విమర్శించాయి. సంజయ్ గాంధీని చాలామంది విమర్శిస్తారు, కానీ కొన్ని చాలా మంచి పనులు చేశాడు. ఫ్యాన్ ప్లానింగ్ ఆపరేషన్స్ కానివ్వండి, మేమంతా స్వయంగా గ్రామాల మట్టి వెళ్ళి ఆ రోజుల్లో ఫ్యాన్ ప్లానింగ్ ఆపరేషన్ దగ్గర నుంచి చేయించేవాళ్ళం. చేయించే దాంట్లో చెట్లు నాటే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలని మా భావన. ఆ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండి జిల్లా వ్యాప్తంగా తిరిగాం. ప్రతి మండలం ఆ రోజు మండలాలు సమితులు ఉన్నాయి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా తిరిగి ఈ కార్యక్రమాలని ప్రోత్సహించి యువకులందరూ కూడా దీంట్లో సమీకరించి బాగా యాక్టివ్గా పనిచేశాం. కాబట్టి మంచిగా చేశాం మేము. అది మేము ఆ సందర్భంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆ పదవిలో ఉంటూ మేము అద్దంకి నియోజకవర్గంలో ప్రధానంగా అద్దంకి తాలూకాకి ఏం కావాలనేది, ఆ రోజులో తాలూకా వ్యవస్థ ఉండేది కాబట్టి అద్దంకిలో డెవలప్మెంట్ బోర్డు స్థాపించాం. అద్దంకి తాలూకా డెవలప్మెంట్ రిప్రజెంటేషన్ ఇస్తుండేవాళ్ళం. భవనం జయప్రద గారు ఆ రోజు ఉన్నట్టు మాకు వాళ్ళతో సన్నిహిత సంబంధాలతో కానివ్వండి, మేము యువకులం ముందుకొచ్చామని రఘురామ గారు గారి నుంచి మాకు అందరికి కూడా ఎప్పుడైతే ఈ కోఆపరేటివ్ మూమెంట్లో యాక్టివ్గా ఉండి పనిచేశామో మాకు వాళ్ళతో ఉన్న పరిచయాల కొద్దీ వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం మేరకు భవనం జయప్రద గారు యొక్క ప్రోత్సాహం మేరకు మరి నేను యూత్ కాంగ్రెస్లో మరి ఉండటం జరిగింది, జనరల్ సెక్రటరీగా రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంటూ మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అధికారంలో ఎమ్మెల్యేలా ఉంటేనే అధికారం చలాయించలా. ఆ రోజు ప్రధానంగా చెప్పుకోవాల్సింది అద్దంకి నియోజకవర్గం మొత్తానికి సరిపోయిన కరెంటు, ముప్పవరంలో సబ్స్టేషన్ పెట్టించాం. ముప్పవరం సబ్స్టేషన్ యువజన కాంగ్రెస్ పార్టీ ఇంకా అప్పటికి రాలేదు, ఇంకా మేము కాకపోయినా కానీ అది తర్వాత వచ్చింది. ఈ ఈ మధ్య పీరియడ్ సంధి పీరియడ్లోనే మేము భవనం జయప్రద గారి ద్వారా ఆమె అంతకుముందు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా ఎలక్ట్రిసిటీ బోర్డు మినిస్టర్గా ఉంటాం, ఆ తర్వాత ఆమె పోస్టల్ చైర్మన్గా ఉంది. ఆ సందర్భంలో మేము అక్కడ ఆమెతో ఉన్నటువంటి పరిచయం వలన ముప్పవరంలో ఎలక్ట్రిఫికేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్ కింద అప్పుడు మాట్లాడించి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ స్థలం మేమంతా సేకరించే దాంట్లో అందరినీ కలిపి అక్కడ ఉన్న సర్పంచ్ మనం కూర్చోబెట్టి మనకు అవసరం అని చెప్పి స్థల సేకరణ విషయంలో కానివ్వండి, తర్వాత తాతారావు గారి చేత ఆమె చేత ఫౌండేషన్ చేయించి మేము ఆ విధంగా ఆ అద్దెంకిలో ముప్పవరంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే మా ప్రాంతం అంతా కూడా వెలుగొచ్చింది. విద్యుత్ రావటం గ్రామం ప్రతి గ్రామంలో అది ఒక కార్యక్రమం. ప్రతి ఊరికి కరెంటు వచ్చేదానికి అది ప్రధాన మూలం. అది అక్కడ అప్పుడు అందరూ కూడా యువకులు కానివ్వండి, ఆ గ్రామ పెద్దలు కానీ, ఆ గ్రామమే కాదు మొత్తం కూడా జనమంతా కూడా ఏంటంటే ఓ మంచి కార్యక్రమం మన ప్రాంతానికి కరెంటు వస్తుంది అనేటువంటి దాంట్లో అందరూ సహకరించారు, అందరూ ఇన్వాల్వ్ చేశాం దాంట్లో. అదేవిధంగా మా గొళ్ళకమ్మ బ్రిడ్జి, గొళ్ళకమ్మ బావాలంటే అసలు ఊరు అవతల ఊళ్ళకు వెళ్ళడానికి అవకాశం ఉంది, అర్థం కాబట్టి బ్రిడ్జ్ కాబట్టి ఆ గొళ్ళకమ్మ బ్రిడ్జి కావాలి. మేము భవనం జయప్రద గారి ద్వారా ఆ కోస్టల్ చైర్మన్గా ఉండేది, అదేవిధంగా చనమోలి వెంకటరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉండేవాళ్ళు అప్పుడు, ఆయనకి
ఇప్పుడు మేమంతా కలిసి యూత్ కాంగ్రెస్లో కానివ్వండి, కరణం బలరాం కృష్ణమూర్తికి నేను ఇద్దరం కూడా కలిసి ఆ రోజున అద్దంకి నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఏ అవసరాలు అవన్నీ కూడా అందరూ కలిసి పనిచేసినట్టు వాళ్ళే. ఇందుట్లో మాకు వ్యక్తిగతంగా మేము చాలా మంచి స్నేహితులే. తర్వాత ఈ యూత్ కాంగ్రెస్ పదవి కాడ వచ్చినప్పుడు కొంచెం తేడా వచ్చినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా ఎవరు వాడు చేశాడు కాబట్టి మేము వద్దనం, నేను చేశాను కాబట్టి అతను వద్దనే ఉంటాయి అలాంటివి లేకుండా ఎవరి చేతనే దాంట్లో అద్దంకి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాట ఇది ఫ్యాక్ట్. కాబట్టి ఆ విధంగా గుళ్ళకమ్మ మరి కావాలని చెప్పని అడిగాం, 200 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చాం, సర్వే చేయించాం. తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు దాంట్లో మేము ప్రధాన పాత్ర ఈ విధంగా చేసాం. అదేవిధంగా నాగార్జున సాగర్ టైలెండ్ సమస్యలు ప్రధానంగా ఉండేది ఆ రోజుల్లో. నాగార్జున సాగర్ టైలెండ్ సమస్యలు అంటే వాగులు, ఇప్పుడేమో వాగుల్లో నీళ్లు కనపట్టలే గుళ్ళకమ్మలు. అప్పట్లో గుళ్ళకమ్మలు కానివ్వండి ప్రతి వాగులో నీళ్లు విపరీతంగా పోతుండే, పుష్కలంగా నీళ్లు ఉండేవి. అలాంటి నీళ్లు వృధా కాకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేసుకోవాలనేది కూడా దానిమీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యయనం చేసింది, ఒక 92 స్కీములు ఎత్తిపోత పథకాలు కానివ్వండి డైవర్షన్ కావాలని చెప్పి ఉన్నాయి. ఆ 92 స్కీములు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం వరకు కూడా మేమంతా కూడా కలిసి పనిచేయడం జరిగింది. అయితే ఒక్కో టైంలో మెటీరియల్ అని ప్రయత్నం అయితే కలిసి చేయటం జరిగింది. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. గుళ్ళకమ్మ బ్రిడ్జి తర్వాత రాజకీయాల్లో నేను జనతా పార్టీ తరఫున పోటీ చేశాను. జనతా పార్టీ తరఫులో నేను ఓడిపోయా. కరణం బలరాం కృష్ణమూర్తి ఎమ్మెల్యే అయ్యాడు. కరణం బలరాం కృష్ణమూర్తి ఎమ్మెల్యే అయినా మంత్రులు మారిపోయిన సనబో వెంకటరావు గారు వాళ్ళ ఆ ఇన్వెస్టిగేషన్స్ ఆ రిపోర్ట్స్ తయారైన శాంక్షన్ వచ్చేవాడికి బలరాం టైంలో అయింది. అది అంత మాత్రం బలరాం ఒక్కడే చేశాడు, నేను అయితే అందరూ సపోర్ట్ కావాలని కోరుకున్నాం. అదేవిధంగా 92 లిఫ్ట్ ఇరిగేషన్స్ స్కీమ్స్ కావాలని చెప్పేసి అందరం కలిసి పనిచేసాం, ప్రయత్నం చేశాం. మరి అంతలోకి అప్పటికి 83లో ఎమ్మెల్యేగా నేనయ్యాను. నేను అయిన తర్వాత మొట్టమొదటిగా వెంకటరామారావు గారు దృష్టి తీసుకెళ్ళేసి 83లో ఎన్ని కావాలని అడగడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయ్యారు. అయినా కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చే మళ్ళీ ఎలక్షన్ వచ్చిన వల్ల ఇంప్లిమెంటేషన్ డిలే అయింది. అందువల్ల మళ్ళీ 85లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మృగం దాని మీద డిస్కషన్ పెట్టించి మాట్లాడి అవన్నీ కూడా 92 స్కీమ్ ఒక స్టోక్ తోటి శాంక్షన్ చేయవలసిన దానికి కారకుడు నేను అనేది సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఇది ఇస్ ఆన్ రికార్డ్. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. iMedia వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని iMedia సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.